స్వాగతం. కరోనా మూడవ దశలో పిల్లలకు పొంచి ఉన్న ముప్పు ఏర్పడింది. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ తెలియజేశారు. ఆగస్టు 31వ తారీఖున పాఠశాల విద్యార్థులు ఆరోగ్య భద్రత దృష్ట్యా మొత్తం 65 మంది విద్యార్థులకు కోవిడ్ టెస్టులు చేయించగా వారిలో ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, అలాగే ఉపాధ్యాయులలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలో అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కొరకు తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. తల్లిదండ్రులు పాఠశాల నందు పిల్లల ఆరోగ్య భద్రత పట్ల ఏ విధమైన సంకోచం చెందవద్దన్నారు. పరిస్థితి ప్రకారం మంగళవారం టెస్ట్ చేయడం జరిగింది. మా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్గా రావడం జరిగింది. అదేవిధంగా టెస్ట్ చేసిన 10th క్లాస్ పిల్లలకి, అలాగే పాఠశాలలో ఉన్న రంప కానీ దగ్గు కానీ అలాగే జ్వరంగా ఉన్న పిల్లలకి టెస్ట్ చేయించడం జరిగింది. 65 మంది మొత్తం పిల్లలు చేశారు. అందులో ఒక మాస్టర్ కూడా చేయించుకోవడం జరిగింది. మాస్టర్కి ఒక మాస్టర్ చేస్తే అందులో అన్ని పాజిటివ్ అవుతుంది. అలాగే 9th చదువుకున్న పాపాయి కూడా పాజిటివ్ రావడం జరిగింది. విద్యార్థుల్ని విద్యా శాఖ వారు చెప్పినట్టుగానే క్లాస్కి వెళ్ళే మంది చెప్పినా చెప్పుకుంటూ, అలాగే కోవిడ్ నామ్స్ కనుగొనగానే దూరంగా కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా స్కూల్లో కూడా ఏ రకమైన అలాగే రోజు థర్మల్ స్కానర్స్ ఇంకా మనం టెస్ట్ చేస్తున్నాం. బెంచ్ దగ్గర చెప్పుకున్న దూరంగానే 6 ఫీట్ అడుగు దూరం ఉండేదాన్ని చూసుకుంటున్నాం. బాత్రూమ్స్ అవి కూడా నాడున్నాడు పాఠశాల కాబట్టి అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము తీసుకోవాల్సిన జరిగింది అయితే అన్ని రకాలను చూసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు కూడా వారానికి మన దగ్గర ప్రైమరీ సెంటర్కి ఉన్న డేట్ ప్రకారం మా స్కూల్లో కూడా చేశారు. అన్ని సౌకర్యాలు అయితే పిల్లలకి ఎంత కేర్ తీసుకోవాలో పేరెంట్గా పేరెంట్స్ ఎలా తీసుకుంటారో అలాగే తీసుకుంటున్నాం. ఇది ఒకటి రెండు మరి ఈ మరి చెప్పలేని మరి దీని పరిస్థితి ఏంటనేది. బయట కూడా పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పాఠశాల అయితే మాత్రం సేఫ్ జోన్ కానీ అన్నీ చూసుకుంటూనే చేస్తున్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.